రజక నాయి బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ పవర్ స్కీమ్ ను మెజారిటీ దోబిఘాట్లు సెలూన్ షాప్ ఓనర్లు వినియోగించుకోలేకపోతున్నారు. పథకం అమల్లోకి వచ్చి 4 నెలలు గడుస్తున్నా దరఖాస్తులు అంతంత మాత్రంగానే అందాయి. దీంతో ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నారు అధికారులు. చాలా వరకు అవగాహన లేక క్యాస్ట్ సర్టిఫికెట్ కమ్యూనికేషన్ లోపాలతో పథకానికి అప్లై చేసుకోలేకపోయామంటున్నారు రజక నాయి బ్రాహ్మణ సంఘం నేతలు. దోబిఘాట్ల నిర్వహణ కోసం నెలకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తూ 198 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 లక్షల మంది రజకులకు 70,000 మంది నాయి బ్రాహ్మణులకు లబ్ధి చేకూరేలా ఫ్రీ పవర్ స్కీమ్ ను తీసుకొచ్చింది సర్కార్. కానీ కరోనా కారణంగా కొంతమంది అవగాహన లోపంతో మరికొందరు ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకోలేదు. రజక నాయి బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ పవర్ స్కీమ్ ను మెజారిటీ దోబిఘాట్లు సెలూన్ షాపుల ఓనర్లు వినియోగించుకోలేకపోతున్నారు. పథకం అమల్లోకి వచ్చి 4 నెలలు గడుస్తున్నా దరఖాస్తులు అంతంత మాత్రంగానే అందటంతో ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నారు అధికారులు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 589 దోబిఘాట్లుంటే కేవలం 139 దోబిఘాట్లకు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. 70,000 సెలూన్ షాపులు ఉండగా 23,000కు పైగా సెలూన్లు మాత్రమే ఎన్రోల్ చేసుకున్నాయి. ఉచిత విద్యుత్ పథకం కోసం 19,000 లాండ్రీ షాప్స్ అప్లై చేసుకోగా 13,000 షాప్స్ కి ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపింది సర్కార్. మిగిలిన వారు దరఖాస్తు చేసుకోలేదని విద్యుత్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. మన ముఖ్యమంత్రి గారు ప్రతి కటింగ్ షాప్కు రాష్ట్ర వ్యాప్తంగా 250 యూనిట్ల ఉచిత కరెంటు ఇవ్వడం జరిగింది. గత ఏప్రిల్ మాసం నుంచి స్టార్ట్ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్, మీకు ఎక్కడైతే షాప్ ఉందో షాప్ ఉన్నటువంటి వాళ్లకు కరెంటు బిల్లుతో పెట్టుకోండి, ఇమీడియట్లో మీ సేవలో ఉచితంగా చేసుకోండి అని కూడా, ఇంకా రానున్న రోజులలో మా కులాలను ఇంకా బలోపేతం చేయాలని, మాకున్నటువంటి దాన్ని ఏదైతే నాయబ్రహ్మణ ఫెడరేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వాటిని మంచి బలోపేతం చేసి వాటికి పాలక మండలి నియమించి రానున్న రోజుల్లో ఇంకా ప్రభుత్వం ఆదుకోవాలని. ఇంకా చాలామంది అప్లై చేసుకోలేదు. చేసుకుంటారు ఎందుకు చేసుకోలేదంటే కొందరు క్యాస్ట్ సర్టిఫికేట్ లేక, కొందరికేమో ఇంటి అగ్రిమెంట్లు లేక, షాప్ అగ్రిమెంట్లు అవి లేక కొందరు వెనుకబడిపోయారు. ఇప్పుడు అందరికీ చలనం వస్తుంది. ఇప్పుడు అందరికీ మేము అవగాహన కల్పిస్తున్నాం, అందరితో మాట్లాడుతున్నాం, అందరికి చెప్తున్నాం, ప్రతి షాపులకు చెప్తున్నాము. మీరు కంపల్సరీ మీరు కరెంటు మీకు అప్లై చేసుకోండి, ఆన్లైన్ చేసుకోండి అని ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 20,000కు పైగా సెలూన్ నుండగా కేవలం 5,000 షాప్స్ మాత్రమే ఎన్రోల్ చేసుకున్నాయి. 29 దోబిఘాట్లు, 1,038 లాండ్రీ షాపులు అప్లై చేసుకున్నాయి. చాలా వరకు అవగాహన లేక క్యాస్ట్ సర్టిఫికేట్ కమ్యూనికేషన్ లోపాలతో పథకానికి అప్లై చేసుకోలేకపోయామని నాయి బ్రాహ్మణ సంఘం నేతలు చెప్తున్నారు. ప్రభుత్వం లోన్స్ ఇస్తే అందరికీ లోన్స్ అందట్లేవు. ప్రతి నాయి బ్రాహ్మణునికి లబ్ధి పొందాలి. ప్రతి నాయి బ్రాహ్మణుడు ఈరోజు ప్రభుత్వాన్ని ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతోనే కరెంటుని ప్రతి అప్లై చేసుకుంటే ఎంతమంది అప్లై చేసుకుంటే అంతమందికి సబ్సిడీ వస్తుంది. కార్పొరేట్ సెలూన్స్లకు ప్రభుత్వము అనుమతి ఇవ్వకుండా ఆ కార్పొరేట్ సెలూన్లని ఇమీడియట్లీ తీసేస్తే మేము నాయి బ్రాహ్మణము లబ్ధి పొందుతాము, బాగుపడతాము, ఇంకా సంతోషపడతాము. లాక్డౌన్లో మాకు కరోనా దిక్కేలి, మా షాపులు నడవక ఆర్థికంగా చాలా ఇబ్బందుల పాలైనాము. చాలామంది మా నాయి బ్రాహ్మణ సోదరులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. మాకు ఈ కరోనా వల్ల చాలా నష్టం కలిగినందుకు గవర్నమెంట్ కేసీఆర్ గారు మా పతి కుటుంబానికి 1 లక్ష రూపాయలు చొప్పున మా కుటుంబాలకి ఇచ్చి ఆదుకోవాలని. చాలామందికి ఇల్లులు లేవు. ఆయన డబల్ బెడ్రూమ్ ఇల్లులు ఆయన కేటాయించారు. అవి మా నాయబ్రహ్మ సోదరులకి కంపల్సరీ రావాలని ఆయనను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పథకం అమలుపై గ్రామీణ స్థాయి వరకు అవగాహన కల్పించాలని సీఎం ఆదేశాలున్నా అధికారుల నిర్లక్ష్యంతోనే అనుకున్నంత స్థాయిలో దరఖాస్తులు చేసుకోలేకపోతున్నామని రజక సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. బడ్జెట్లో 198 కోట్ల రూపాయలు కేటాయించగా అందులో రజక సంక్షేమానికి 100 కోట్ల 80 లక్షలు కేటాయించారన్నారు. అయితే ఫ్రీ పవర్ కోసం గతంలో లోన్ల కోసం అప్లై చేసుకున్న వారికి ఇస్తారా లేదా అనే అనుమానాలతో కొంతమంది అప్లై చేసుకోలేదన్నారు. ఇప్పటికే 139 దోబిఘాట్స్ ఉచిత విద్యుత్ కోసం అప్లై చేశారు. అట్లాగే నాయి బ్రాహ్మణులు ఇప్పటికీ 23,000 మంది దరఖాస్తు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా రజకులకు 2 లక్షల మందికి, నాయి బ్రాహ్మణులకు 70,000 మందికి ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే ఇది ఇంకా కింది స్థాయి దాకా విస్తృతంగా ప్రచారానికి తీసుకెళ్లి ఇంకా ఈ వర్గాలకు ఉపయోగపడంగా మరి జిల్లా కలెక్టర్లు కానీ డీబీసీడీఓలు కానీ మరి తగిన చర్యలు తీసుకోవాలి.
కరోనా తో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు రజక నాయి బ్రాహ్మణులు. తమకు వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.